కానీ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే అని రెడ్ కలర్ బటన్మె క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన వచ్చిన బెల్లైన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కానీ మీరు మిస్ కాకుండా ఉంటారు ఎలా ఉన్నారు ఇవాళ వీడియో ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే మీ ఫ్లిప్కార్ట్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు ఆ ఫేస్ చేస్తే మాత్రం డెఫినెట్ గా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను సో గాస్ ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే మెయిన్ థింగ్ ఒక యూజర్ ఎలాంటి ఇబ్బంది పడకూడదు అలాంటి ఇబ్బంది పడే ప్రాబ్లమ్స్ అనమాట ఫ్లిప్కార్ట్ సైడ్ సైడ్ని చూస్తున్న మనకి ఎక్కువగా మెయిన్ రీజన్స్ అనమాట మీరు నేను ఈ ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేస్తున్నాను నేను పర్సనల్ గా రేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మీకు అయితే ఇప్పుడు మీతో అయితే చెప్పదలుచుకుంటున్నారనమాట సో మీరు కూడా ఫ్లిప్కార్ట్లో ఒక ఐటమ్ ఆర్డర్ చేస్తున్నారా అయితే ఇవన్నీ రీజన్స్ మీరు పర్ఫెక్ట్ కూడా ఫ్లిప్కార్ట్లో ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తున్నారా అయితే మాత్రం ఖచ్చితంగా మీకు అయితే ఇవాళ వీడియో ఉపయోగపడుతుంది అనమాట ఒకవేళ నేను చెప్పే పాయింట్స్ కూడా మీకు ఎప్పుడైనా సరే తగిలి ఉంటే మాత్రం డెఫినెట్గా కామెంట్స్ చేయండి అదేవిధంగా నేను చెప్పే ప్రాబ్లమ్స్ మీకు ఎప్పుడైనా ఫేస్ అయినట్టు మాత్రం వెంటనే కస్టమర్ కేర్కి కాల్ చేయండి కస్టమర్ కేర్కి కాల్ చేసినప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళైతే థర్డ్ పార్టీ కస్టమర్ కేర్స్ అయితే లిఫ్ట్ చేస్తూ ఉంటారు మీ సూపర్వైజర్కి కాల్ ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి మీరు అయితే కొంచెం గట్టిగా తడగాల్సి ఉంటుంది వాళ్ళప్పుడు ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు అది హయ్యర్ మేనేజర్ కూడా మనం అయితే అనుకోవచ్చు సో ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెలివరీ డేట్ ఎక్స్టెండ్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి డెలివరీ డేట్ అయితే ఎక్స్టెండ్ అయితే చేస్తారు గ్యాస్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేశారు అది అమెజాన్ లో మనకి టూ డేస్ లో డెలివరీ అవుతుంది ఫాస్ట్ డెలివరీ విత్ ఇన్ అది ఫ్లిప్కార్ట్ లో మనకి ఫోర్ టు సిక్స్ డేస్ అయితే తీసుకుంటున్నారు ఒకవేళ అది ఫోర్ టు ఫైవ్ డేస్ అయిన తర్వాత మీ మీ యొక్క నియరెస్ట్ పాయింట్ గ్యాస్ మీరు చూసుకున్నట్లయితే ఒక విలేజ్ లో ఉన్నారు విలే విలేజ్ కి సరౌండింగ్ లో ఏదైతే సిటీ ఉంటుందో ఆ సిటీని వీళ్ళైతే ఫ్లిప్కార్ట్ కి డెలివరీ సెంటర్ కింద తీసుకుంటారు కదా ఆ డెలివరీ సెంటర్కి వచ్చినప్పటికీ కూడా మీకు డెలివరీ కాదు కాకపోతే ఇక్కడ లొకేషన్ మనకి టూ డేస్ నుంచి వన్ డే నుంచి ఏం చూపిస్తుంది మీ యొక్క లొకాలిటీకి వచ్చినట్టు చూపిస్తుంది డెలివరీ చివరికి స్టేటస్ వచ్చినట్టు చూపిస్తుంది డెలివరీ కాదు కొన్ని కొన్నిసార్లు టెక్నికల్ ఇష్యూస్ అని చెప్తూ ఉంటారు కొన్నిసార్లు కొన్నిసార్లు ఈరోజు మీకు అని చెప్తూ ఉంటారన్నమాట కస్టమర్ కేర్స్ అదే మనం డెలివరీ బాయ్ ఫోన్ చేస్తే మాత్రం మీ ఏరియాకి వచ్చే ప్రోడక్ట్స్ ఏమీ లేదు ఒకటే ఉంది ఇంకేదైనా ప్రోడక్ట్స్ వస్తే తీసుకొస్తాను ఈరోజు వెంటనే రేపు తీసుకొస్తాను అని చెప్పి వాళ్ళు చిన్న మాటతో చెప్తారనమాట అంటే మీరు ఆల్రెడీ ఫ్రీపేడ్ డెలివరీ చేయవచ్చు లేదంటే పోస్ట్ పేడ్ డెలివరీ చేయవచ్చు లేదంటే మనకి పే క్యాష్ ఆన్ డెలివరీ సంథింగ్ ఈ విధంగా చేయవచ్చు కాకపోతే ఏ డెలివరీ ఆర్డర్ చేసినప్పటికీ కూడా ఆ ఏ పేమెంట్ మెథడ్లో మీరు ఆర్డర్ చేసినప్పటికీ కూడా ప్రోడక్ట్ అనేది మీ యొక్క నియరెస్ట్ లొకేషన్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా డెలివరీ చేయాలి కాకపోతే వీళ్ళు డెలివరీ అయితే డీలే అయితే చేస్తారని చెప్పుకోవచ్చు సో ఇది కాకుండా మీరు ఫర్ సపోజ్ ఇరవై ఆరుతో ఫ్రెండ్స్ మీరు డెలివరీ చేయాలనుకోవచ్చు ప్రోడక్ట్ అనేది సో ఇరవై ఆరు డేట్ మీ దగ్గరికి వచ్చేసింది ప్రోడక్ట్ డెలివరీ కాలేదు అంటే రేపు ఇరవై ఆరో తారీఖు ఈ రోజు ఇరవై ఐదో తారీఖు సాయంత్రం నాకు ఇంకా ప్రోడక్ట్ డెలివరీ కాలేదని చెప్పి మీరు ఫోన్ కాల్ చేశారనుకోండి ఖచ్చితంగా మీకు ఇరవై ఆరో తారీఖు సాయంత్రం ఏడు లోపల డెలివరీ అవుతుంది అని చెప్తారు వాళ్ళు కొన్నిసార్లు ఆ టైం కూడా మనకి డెలివరీ కాలేదే అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు సారీ సార్ మీ యొక్క అసౌకర్యానికి నేనైతే చిందిస్తున్నాము క్షమించండి సార్ నేనైతే అయితే మీకు రిక్ మీ యొక్క రిక్వెస్ట్ అయితే తీసుకుంటున్నాను అయితే మీ కంప్లైంట్ అనేది అయితే సో నేను ఇక్కడ పెడుతున్నాను మీకు ఒక విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ అవర్స్ మీకు ఖచ్చితంగా టెక్నిక్ బ్యాక్ అండ్ టీమ్ నుంచి కాల్ వస్తుంది లేదంటే మీరు వెయిట్ చేయొచ్చు ఈ యొక్క ప్రోడక్ట్ అయితే డెలివరీ అయిపోతుంది వాళ్ళైతే చిన్న మాట చెప్తూ ఉంటారు సో మీరు ఇదే విధంగా కాల్ చేసి వాళ్ళు వేధిస్తున్నారు అనుకోవచ్చు వాళ్ళు ఏం చేస్తారండి ఇరవై ఆరు లాస్ట్ డేట్ ఉంది కదా దాన్ని ఇంట్రూ చేసి డేట్ ఎక్స్టాండెడ్ అని చెప్పి ఒక థర్టీ లేదా థర్టీ వన్ వరకు వాళ్ళైతే పెంచే ఛాన్స్ అయితే ఉంది సో డెలివరీ విషయంలో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇవన్నమాట సో మీరు ఫేస్ చేస్తారా కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ చూసుకున్నది ఇన్స్టాలేషన్ డెమో సో ఇన్స్టాలేషన్ డెమో గురించి మనం ఆడుకోవాల్సింది ఏంటంటే ఒక రీఫ్రిజిరేటర్ ఆర్డర్ చేసిన ఒక ఏసీ ఆర్డర్ చేసిన లైక్ మనం చూసుకుని ఒక టీవీ ఆర్డర్ చేసినా సరే మెయిన్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఇన్స్టాలేషన్ చేయకపోతే వారంటీ ఉండదు అని చెప్పి మనకైతే ఫ్లిప్కార్ట్ వాళ్ళ కంపెనీ నుంచి అయితే మనకి చెప్పడం జరుగుతుంది కదా సో ఒకవేళ ఇన్ కేసు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ రాకుండా మీరు ఓపెన్ చేసి వారంటీ పోతుందని చెప్తారు కదా సో నేను అన్బాక్సింగ్ గురించి చాలా ప్రోడక్ట్స్ అయితే ఓపెన్ చేశాను సో అలాంటిది అయితే ఓపెన్ చేయొచ్చు బట్ ఓపెన్ చేసేలా కంటిన్యూస్గా అది ఇచ్చేకూడదు ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి వెళ్ళి వెంటనే సో ఓకే దీని పక్కన పెట్టినట్లయితే మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది మనకి ఎప్పుడైనా సరే ఒక ప్రోడక్ట్ అనేది డెలివరీ అయిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ జరగాలి కాకపోతే ఇన్స్టలేషన్ ప్రాసెస్లో నేను ఒకసారి టీవీ ఆర్డర్ చేసినప్పుడు ఫేస్ చేస్తాను అండ్ ఇంకోటి ఏసీ ఆర్డర్ చేసినప్పుడు కూడా నైతే ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేయడం అది జరిగింది సో మీరు స్క్రీన్ మీద చూడవచ్చు గ్యాస్ ఇక్కడ నేను ఒక ఏసీ అయితే ఆర్డర్ చేయడం జరిగింది ఆర్డర్ చేసిన తర్వాత మనకి ఇది ఒక గ్యాస్ ఇదైతే మనకి ఒక ట్వెల్త్ని డెలివరీ అయింది అనుకోవచ్చు సో లెవెన్త్ కానీ ట్వెల్త్ కానీ డెలివరీ అయింది సంథింగ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చెప్పి జరగాలి ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి మనకి థర్టీన్ లేదా ఫోర్టీన్ అయితే వస్తుంది సో ఈ టైమింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు ఎయిటీన్త్ని అయితే డెలివరీ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తారు అది కూడా ఎందుకు నేను ఫోన్ కాల్ చేసి చేయగా 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 రిటర్న్ రిక్వెస్ట్ వెళ్తుంది అంటే ఇక్కడికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇది ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తారు దీన్ని ఇన్స్టాలేషన్ చేయాలి ఈ ప్రోడక్ట్ డెలివరీ చేస్తారు మనకు ఆనర్ బిఫోర్ మనం చెప్పండి టైంకి అయితే వీళ్ళు డెలివరీ చేస్తారు డెలివరీ చేసిన తర్వాత మనకి ఏదైతే రిమైనింగ్ టైం ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ కూడా సంబంధించి వర్క్ అయితే వాళ్ళు ఏం చేయరు ఫార్టీ ఎయిట్స్ అవర్స్ అయిపోయిన తర్వాత ఒకవేళ అవతల ఏదైతే టెక్నీషియన్స్ ఖాళీ ఉంటారో అప్పుడు మన యొక్క కంప్లైంట్ అయితే ఇస్తూ ఉంటారు వీళ్ళు మనకి ఇన్స్టలేషన్ చేయాలని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ పెడుతూ ఉంటారు లేదా మనకి కాల్ చేసుకునే వాళ్ళు వేధిస్తూ ఉంటే వాళ్ళు ఉన్న రిక్వెస్ట్ పెడతా అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టి స్లాట్ బుక్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా నాకు టూ టైమ్స్ అయితే జరిగింది సో ఇంకా మీకు ఇన్స్టాల్ జరిగింది లేదా ఒకసారి ఫేస్ చేస్తారా ఈ ప్రాబ్లమ్ అంతా కామెంట్స్ కామెంట్ చేయండి సో అంటే ఏం లేదు మనకు ఒక టీవీస్ కొన్నాం శాంసంగ్ సర్వీస్ సెంటర్కి వీళ్ళైతే ఒక స్లాట్ బుక్ చేస్తారు సర్వీస్ సెంటర్ నుంచి మనకు ఒక టెక్నీషియన్ వచ్చిన తర్వాత మన టీవీ అయితే మనకి వాల్ మౌంట్ అయితే సెటప్ చేస్తారనమాట సో ఈ సెటప్ చేయడానికి ఈ యొక్క శాంసంగ్ షోరూమ్ అయితే స్లాట్ అయితే బుక్ చేయరు అనమాట ఫ్లిప్కార్ట్ వాళ్ళు వాళ్ళు శాంసంగ్ వాళ్ళకి ఫోన్ చేసినట్టు మీ తరపున ఏ టికెట్ రేస్ అవ్వలేదు ఈ రోజు సో రిపోవచ్చేమో వెయిట్ చేయండి అని చెప్పి వాళ్ళైతే చెప్తారు సో ఈ ప్రాబ్లం కూడా మీరు ఫ్లిప్కార్ట్ లో ఫేస్ చేస్తే ఖచ్చితంగా కమ్ చేయండి నెక్స్ట్ ఏంటంటే అవుట్ ఆఫ్ స్టాక్ ఒక ప్రోడక్ట్ కొంటున్నప్పుడు దాన్ని పదే పదే ఐ మీన్ దాని యొక్క రేట్ మారిందా రేట్ తగ్గిందా అడ్రస్ ఇది లేదా అడ్రస్ అది అని చెప్పి మనం మారుస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తుంది మళ్ళీ మేము ఎక్కువ ఓపెన్ చేస్తే మళ్ళీ స్టాక్ నోట్ చూపిస్తుంది మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తుంది మళ్ళీ స్టాక్ స్టాక్లో చూపిస్తుంది ఇది ఒక బగ్ అనుకుంటున్నాను అయితే ఫ్లిప్కార్ట్లో ఇక్కడ కూడా చిన్న ప్రాబ్లం అయితే నాకు కనిపించింది ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేద్దాం చూసే అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తుంది మళ్ళీ తర్వాత చూస్తున్నప్పటికీ స్టాక్ చూపిస్తుంది మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తుంది ఇది ఎప్పుడు చూసినా అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తుంది కొన్ని అనేదో ప్రోడక్ట్ అయితే స్కిప్ అయితే జరిగింది ఆ ప్రొడక్ట్ ఆర్డర్ చేసింది మళ్ళీ చూస్తే ఇన్ మినిట్ ఇది మన స్టాక్ చూపిస్తుంది అనమాట ఎంత యాప్ రెస్పాండ్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంది అనమాట కాల్ డిస్కనెక్ట్ సో ఈ కాల్ డిస్కనెక్ట్ గురించి మీకు ఖచ్చితంగా ఫ్లిప్కార్ట్ లో ఒక ప్రొడక్ట్ గురించి ఎంక్వైరీ కాల్ చేసినప్పుడు లేదంటే రిటర్న్ గురించి కాల్ చేసినప్పుడు లేదంటే మీరు ఏదైనా ఒక ఇష్యూ గురించి రేస్ చేస్తూ కొంచెం గట్టిగా మీరు ఫ్లిప్కార్ట్ కస్టమర్ చేస్తూ మాట్లాడినప్పుడు సో మనకి ఎలా జరిగితే ఎలాగా ఖచ్చితంగా జరగాలి అని చెప్పి మీరు కొన్ని కొన్ని సార్లు కొంచెం గట్టిగా హై లెవెల్లో వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే సార్ వన్ మినిట్ కాల్ హోల్డ్ ఉంది సార్ మీ యొక్క డేట్ డేస్ అయితే మేము చెక్ చేస్తున్నాం వాళ్ళు అయితే చెప్తారు చెప్పిన తర్వాత చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే కాల్ అనేది ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయితే అయిపోతుందనమాట సో ఇంకోటి ఏంటంటే మనకి ప్రాబ్లం కాల్ అనేది కొన్ని కొన్నిసార్లు కనెక్ట్ అయి ఉంటే కొన్ని కొన్నిసార్లు డిస్కనెక్ట్ అయిపోతుంది డిస్కౌంట్ అయిపోతే కొంతమంది కాల్ చేస్తారు కొంతమంది ఓహో ఈ కాల్ ఎక్కడతో వదిలింది అమ్మయ్యా అని చెప్పి వాళ్ళైతే కాల్ అయితే చేయటం లేదు సో ఈ ప్రాబ్లం కూడా నాకు నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే నేను ఫేస్ అయితే చేశాను సో ఇంకోటి ఏంటంటే మనకి ఫ్లిప్కార్ట్లో ఏది ఎప్పుడైనా సరే మనకి కాల్ బ్యాక్ రిక్వెస్ట్ పెడితే వెంటనే అయితే కాల్ వచ్చేసింది ఎక్కడైతే సర్వీస్ గుడ్ ఉందని చెప్పుకోవచ్చు మన కాల్ హోల్డ్ పెట్టినప్పుడే కాల్ అయితే డిస్కౌంట్ అయితే అందులోనే ఇంకొక పార్ట్ ఏంటంటే మనకి ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ మాట్లాడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగా హలో సార్ మీ యొక్క వాయిస్ వినిపించట్లేదు సార్ లైన్లో ఉన్నారా లైన్లో అని చెప్పి త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే మాట్లాడుతూ ఉంటారు సో నేను హలో హలో అని అంటూనే ఉంటాను సార్ మీన్ అంటూనే ఉంటాను బట్ వాళ్ళైతే మేబీ వినిపించకపోవటం లేదు లేదంటే వాళ్ళే కాల్ డిస్కౌంట్ చేద్దాం ఏదో అలా అని చెప్పి వాళ్ళు డిస్కౌంట్ చేస్తున్నారు నాకైతే అర్థమైతే కావటం లేదు కాల్ ఎక్కడ వింటే మాత్రం ఇద్దరు వాయిస్ క్లియర్గా ఉంటుంది ఆ అవుట్ సైడ్ జరిగే సౌండ్స్ అండ్ డిస్టర్బెన్స్ అన్న కాల్స్ మొత్తం అన్ని కూడా నాకు పర్ఫెక్ట్గా వినిపిస్తున్నాయి బట్ నా వాస్తవంగా వినిపించట్లేదు వాళ్ళు అయితే చెప్తున్నారు గస్ లాస్ట్ అండ్ ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే మీరు ఫ్లిప్కార్ట్లో అర్ధరాత్రి ఆఫర్స్ అని లేదంటే మనకి మిడ్ మిడ్ నైట్ ఆఫర్స్ అని కొన్ని రకాల ఆఫర్స్ అయితే ఉంటాయి సో స్టిల్ ఈ ఆఫర్సే కాకుండా మనకు వర్కౌట్ చేసి చూసుకున్నట్లయితే కొన్ని రకాల ఆఫర్స్ ఉంటాయి మీరు అయితే స్క్రీన్ మీద చూడవచ్చు పర్స్ సపోజ్ ఒక శారీ ఉంది ఎయిట్ హండ్రెడ్ నైన్టీ నైన్ సెవెన్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఉంది ఇది నాకు కేవలం ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చింది బట్ ఆర్డర్ చేసి చూసే స్టిల్ ఇది ఏమవుతుందని అంటే ఫార్టీ నైన్ రూపీస్కి శారీ ఏంటి సో అది మీకు డౌట్ రావచ్చు బట్ ఇదైతే నేను అసలు ఖచ్చితంగా నిజంగా ఇస్తున్నారు ఏంటి అని చెప్పి నేను ఆర్డర్ చేయడం జరిగింది ఆ ప్రైజ్ అలా పెట్టారని సో సో ఇది యొక్క డెలివరీ డేట్ నాకు అయితే ట్వంటీ ఎయిట్ డేస్ ఎక్స్ట్రా అది ప్రొవైడ్ చేశారు అంటే నేను మార్చి ఒకటో తారీఖు బుక్ చేశాను అనుకోవచ్చు మీరు మార్చి ముప్పై ముప్పై తారీఖు కానీ ఇరవై తొమ్మిది తారీఖు ఇరవై తొమ్మిది తారీఖుని మన డెలివరీ చట్ట పది పెట్టారు సో అది ఆటోమేటిక్గా ఒక టెన్ డేస్ అయిన తర్వాత క్యాన్సిల్ అయిపోయింది ఎందుకు క్యాన్సిల్ అని చెప్పి కాల్ చేస్తే సార్ అది ఫ్రైజ్ అండ్ మిస్టేక్ సార్ దాని గురించి క్యాన్సిల్ చేస్తాం సార్ అని చెప్పారు పక్క పడేద్దాం తర్వాత ఇయర్ రింగ్స్ ఏదో సంథింగ్ లేడీస్ సంబంధించిన ప్రొడక్ట్ అయితే కూడా వచ్చింది సో ఇది అలా ఆర్డర్ చేసి చూద్దాం నిజంగానే ఫ్లిప్కార్ట్ వాళ్ళు అర్ధరాత్రి సేల్స్ రెండు రూపాయలుగా ఐదు రూపాయలకి వస్తువులు పెడతారని చెప్పి వీడియో చేద్దాం అని చెప్పి అయితే నేను దాన్ని ఆర్డర్ చేయడం జరిగింది జస్ట్ టూ రూపీస్కి అది ఒరిజినల్ కాస్ట్ ఒరిజినల్ కాస్ట్ అయితే మనకి టూ నైన్టీ నైన్ బట్ ఇదైతే టూ రూపీస్కి అయితే నేను ఆర్డర్ చేయడం జరిగింది కాకపోతే వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే ఇది కూడా క్యాన్సిల్ చేస్తారు ఆటోమేటిక్గా ఒక సెవెన్ డేస్ అయిన తర్వాత వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పిన డిజైన్ అంటే ఇది టూ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ కాకపోతే ఇది టూ రూపీస్ కింద నాకు అది మిస్టేక్ పడింది యొక్క ప్రైజ్ అయితే మనకి సో దాని గురించి నేను క్యాన్సిల్ చేయడం జరిగింది అని చెప్పని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ అయితే మనం ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఫేస్ చేస్తాం ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైనా ఫేస్ చేస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి సో అదే విధంగా ఎవరైతే ఫ్లిప్ార్ట్ యూస్ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా వీడియో అయితే షేర్ చేయండి గ్యాస్ కంపెనీ వాళ్ళు వీడియో అయితే ఫ్రెండ్స్ వీడియో చదువు లైక్ చేసి దానికి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని పట్టిన వెళ్ళాక యాక్టివ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మేము తీసుకొస్తూ ఉంటాను ఓకే బాయ్ ఫ్రాన్స్ నచ్చు కదా